వెంగళగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఘనంగా బేద్ర జమాత పూజలను హిజ్రాల్ నిర్వహించారు. వెంగళగిరి పట్టణం సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఈ పూజలు నిర్వహించారు. 10 సంవత్సరాల క్రితం ప్రియా హిజ్రాగా మారారు. ఈ సందర్భంగా హిజ్రా కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా నలుమూల నుండి హిజ్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్త ఊర్నాడు పట్టుకొని ముగ్గురు చూడండి ఒకసారి పట్టుకొని చూడండి అత్త వాళ్ళ ముగ్గురు చూడండి అతనా చిన్నమ్మ చాలా 500 తినేస్తున్నావా? అందరికీ నమస్తే. నా పేరు ప్రియా. నేను ఈ నెక్ చూపులేస్ నాది వెంకటగిరి. నేను ఇక్కడ నేను హిజ్రాగా ఇక్కడే ఉంటున్నాను 10 సంవత్సరాల నుంచి. కానీ నేను ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ తిరుగు పూజ అనే ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నెల్లూరు, ఒంగోలు, గుంటూరు అక్కడ పెద్ద పెద్ద కమిటీ మెంబర్స్ అంతా ఇద్దరిద్దరుగా కూడా ఇక్కడికి రావాల్సిందిగా జరిగింది. అంతా ఇక్కడ పూజ చేసుకుంటూ ఇక్కడ మాతా పూజ, బౌద్ధరాజ్ మాతా పూజ అని చెప్పనేసి ఇక్కడ ఈ సంవత్సరంలో చేయడం జరిగింది. అలాగ జరిగితే ఈ ఊరికి వెంకటగిరికి అనేసి ఈ బ్లెస్సింగ్స్ మొత్తం అందరికి ఉంటాయనేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చిన్న పెద్ద అందరూ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. వీడియో వెంకటగిరికి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ప్రియా అనే ఒక అమ్మాయి మా కమ్యూనిటీ నెంబర్ హిజ్రా ప్రియాకి తిరుగు పూజ చేసాము. అంటే తిరుగు పూజ అంటే సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చేసుకునే, అంటే సర్జరీ అయిన ఒక 1 ఇయర్కో 2 ఇయర్స్కో తిరుగు పూజ చేస్తారు. అలాగే అమ్మాయి తిరుగు పూజ అనే సందర్భంగా 13 జిల్లాల నుంచి హిజ్రాస్ వచ్చారు. మా కమ్యూనిటీ మెంబర్స్ వచ్చున్నారు, పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, మా పెద్దలు వచ్చారు. నెల్లూరు నుంచి శీలమ్మ గారు, మస్తానమ్మ గారు, ఇంకా దేవినాయక్ గారు, ఇంకా శ్వేతామ్మ గారు, చాలామంది హిజ్రాస్ అందరూ వచ్చున్నారు. మా నెల్లూరు జిల్లాలో ఉన్న కావ్య నాయకు, వైశ్వ నాయకు, శిల్పా నాయకు, ఇంకా మిగతా చాలామంది హిజ్రా సమీర చాలామంది వచ్చారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ చేరి అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని స్మరించుకొని కొంచెం గానా భజన అంటే పాటలు సంతోషంగా భోజనాలు పెట్టుకొని, అంటే ఒక కుటుంబం ఒక అంటే అందరూ ప్రతి ఒక్క ఫంక్షన్ చేసుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, దేవుడి పూజలు చేసుకుంటారు. అలాగే మా హిజ్రాలు మాతా పూజ అంటాము. ఆ మాతా పూజకు మా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ వస్తారు. ఒక కుటుంబంలా తల్లిదండ్రులు ఉంటారు, అమ్మవాళ్ళు ఉంటారు, అవధనులు ఉంటారు, ఆడబిడ్డలు ఉంటారు. అలా మేమందరూ కమ్యూనిటీగా ఏర్పడి డ్యాన్సులు వేసుకొని బేలు చల్లుకొని అందరూ సంతోషంగా ఆనందంగా గంతులేసి అందరూ బాగా చేసుకోవాలని, ఈ మాతదే వల్ల ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలనేసి, ఆ తిరుగు పూజ చేసుకున్న అమ్మాయి కూడా ఇంకా సంతోషంగా ఉండాలని, అమ్మాయికి ఇంకా మంచి జరగాలనేసి అందరూ ప్రతి ఒక్క దీవెనలు ఇచ్చి అమ్మాయిని బ్లెస్ చేసి అందరూ సంతోషంగా ఆడతా పాడతా గడుపుకొని ఇంతటితో భోజనాలు చేసుకొని మంచి చెడ్డ ఏమైనా ఉంటే మాట్లాడుకొని ఇంతటితో ఈ కార్యక్రమం ముగించుకొని ఎవరి దారినా వాళ్ళు వెళ్తారు హిజ్రాస్ అందరూ. ఈ ఊర్లో వెంగళగిరిలో హిజ్రాలు వచ్చి అడుగు పెట్టారంటే చాలా సంతోషం. ఇంతమంది కాలు మోపిన ఈ వెంగళగిరి జిల్లా బంగారు పాలెమో ఏదో సంథింగ్, అక్కడ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండాలని, ఈ ఊరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా మా హిజ్రాల తరపునంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రవిత్రేణి, కావ్య, వైషు మరియు శీలమ్మ గారు, మరి మస్తానమ్మ గారు, మరి శిల్పా గారు, మరి దేవి నాయక్ గారు, మరి మా పిల్లకాయలు నర్మద, సునంద, అపర్ణ, మొత్తం మా పిల్లలు ఎంతమంది ఉన్నారో మొత్తం వాళ్ళందరూ సంతోషంగా గడిపారని, ఇంతటితో వాతావరణం కూడా మాకు చాలా అనుకూలమైంది, ఈ ఊర్లో చాలా సంతోషం వేసింది. గత 3 రోజుల నుంచి వర్షం వస్తుంది కానీ మేము ఇక్కడ అడుగుపడిన కొద్ది క్షణాలు వర్షం వచ్చింది. అసలు ఇప్పుడు నెల్లూరులో కూడా అసలు వర్షం ఎలా వస్తుంది అంటే కుంభరిష్టిగా గరుస్తుంది. కానీ మేము పెట్టిన సంతోషం విషయంలో ఇక్కడ వచ్చినప్పుడు కాసేపే వర్షం కురిచింది కానీ ఇంకా వర్షమే లేదు, అదే మాకు చాలా సంతోషం. ఇదే థ్యాంక్ యూ అండి. నా పేరు వైష్ణవి, నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. నెల్లూరు జిల్లా సంఘం నాయకురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు వెంగటగిరిలో ప్రియా తిరుగు పూజ జరగడం జరిగింది. తిరుగు పూజ అంటే హిజ్రాలు అందరూ ఇయర్కి ఒకసారి హిజ్రాలు మొత్తం గ్యాదర్ అయ్యి
సంవత్సరానికి ఒకసారి ఒక పెద్ద పండుగగా అమ్మవారికి భౌతిరాజు మాత పూజలు చేసుకుంటారు. ఈ పూజలకు జిల్లాల నుంచి ఈ పూజలకు జిల్లాల నుంచి మరియు పెద్ద పెద్ద అంటే జిల్లాల కమిటీ మెంబర్లు, హిజ్రా నాయకులు మొత్తం అందరూ రావడం జరుగుతుంది. అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి నైవేద్యాలు, ధూప దీప నైవేద్యాలు మొత్తం పెట్టి అమ్మవారి కృపా కటాక్షాలకు పొంది